ఇంకో వార్త చూద్దాం. ఇక అదాని 100 కోట్లు మాకద్దు, స్కిల్ వార్ సిటీకి ఆయన కార్పస్ ఫండ్ తీసుకోం. ఈ విషయం పైన ఇప్పటికే వాళ్లకు లేఖ రాసినాం. అదాని వివాదంలోకి తెలంగాణను లాగొద్దు. ఆ గ్రూప్స్తో బీఆర్ఎస్ హయాంలో అనేక ఒప్పందాలు జరిగినాయి. అందుకు కేసీఆర్ కేటీఆర్ పైన కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలన్నా చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశం. మా ప్రభుత్వం ఏ ఒక్క కంపెనీకి ఫేవర్ చేయలేదు, చేయదు. ఢిల్లీకి వెళ్తున్నది ఎవరో కాలు పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో కాదు. రాజకీయ పక్షపాతం లేకుండా కేంద్రాన్ని కలిసినప్పుడే నిధులు రాబట్టుకోగలం. సైకోరామ్ గురించి నేను ఎక్కువ మాట్లాడను అంటూ మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇది నిన్న పార్లమెంటు సమావేశాల లోపల, శీతాకాల సమావేశాల లోపల అదానీ పైన అమెరికాలో మూవ్ అయినటువంటి కేసు గురించి జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు పట్టుబడితే అటు లోక్సభ ఇటు రాజ్యసభ రెండు కూడా వాయిదా పడ్డాయి. బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోకపోయేసరికి అయితే ఈ అంశం ఆయన చేసినటువంటి అవినీతి పైన కేసు నమోదైన సందర్భం లోపల ఇటు రాష్ట్రం లోపల అదానీ స్కిల్ యూనివర్సిటీకి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల విరాళం ఇచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అదానీతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, ఆయన అవినీతి సొమ్ము తీసుకున్నారని చెప్పేసి ట్విట్టర్లల్లో, సోషల్ మీడియాలల్లో మైక్ దొరికిన కాడల్లా అందుకున్నారు. అందుకునేసరికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ఒక మొగోని మాట మాట్లాడాడు. 100 కోట్లు అదానీ ఇచ్చినటువంటి, అవినీతితో చేసినటువంటి, అవినీతి పరంగా వచ్చినటువంటి డబ్బు అది ఎంతైనా మాకు వద్దని చెప్పేసి 100 కోట్లను ఇట్లా గడ్డిపరక లెక్క వద్దని వదిలేసాడు. ఇప్పుడు చెప్పు కేటీఆర్ కేసీఆర్లు చెప్పాలి, మరి వాళ్ళతోటి కలిసి తిరిగినప్పుడు, వాళ్ళతోటి అదానీతోటి కలిసి ఫ్లైట్లలో తిరిగినప్పుడు, అదానీతో కలిసి అనేక కంపెనీలకు ఒప్పందాలు చేసుకున్నప్పుడు మీ రహస్య ఒప్పందాలన్నీ కూడా ఎడవైనాయి. ఇవాళ బాజాబ్తా 100 కోట్లు మాకు అవసరం లేదు, ఆయన ఇచ్చినటువంటి 100 కోట్లు మాకు అవసరం లేదు అని చెప్పేసి మేము ఏదైతే టెండర్ల ప్రకారం చట్టబద్ధంగా ఎవరు వచ్చినా తీసుకున్నాము, వాళ్ళ లెక్కల ప్రకారమే వాళ్ళకి అప్పగిస్తున్నాం టెండర్లు తప్ప అడ్డగోలుగా తీసుకుంటలేమని చెప్పేసి మళ్ళీ ఒకసారి స్పష్టం చేసిండు. అదేవిధంగా ఢిల్లీకి ఎన్నిసార్లు పోతాడు సీఎం అని చెప్పేసి మీరు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇది బీజేపీ వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇస్తలేదు, ప్రభుత్వ ఖజానా నుంచి పైసలు ఇస్తుంది కాబట్టి రాష్ట్రంగా ఉన్నటువంటి మనము కేంద్రం దగ్గర నిధులు తెచ్చుకోవడం మన హక్కు కాబట్టి ఎన్నిసార్లైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి పోతా, ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడుగుతా అంటూ నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఓంప్రకాష్ బిర్లాతోటి, స్పీకర్ తోటి ఉన్నటువంటి పరిచయం వల్ల వాళ్ళ కూతురు పెళ్లికి పిలిస్తే, ఇన్విటేషన్ ఇస్తే పోయినా, అయినా ఇవన్నీ కారణాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా మళ్ళీ చెప్పుకొచ్చాడు.